అనగనగా ఒక ఊరిలో రాజేష్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య పేరేమో ప్రియ. వారికి 6 ఏళ్ల కొడుకు కూడా ఉంటాడు. అతని పేరేమో విక్కీ. రాజేష్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. పాపం చాలా పేదవాడు. ప్రియా ప్రియా. ఏంటండి? నేను ఒక సంవత్సరం తర్వాత పొలానికి వెళ్తున్నాను. త్వరగా ఏదైనా పెట్టు, తిని వెళ్తాను. ఎందుకండి? ఎందుకేంటి అంటే వర్షాలు పడడం లేదు కదా, పొలానికి ఎందుకు వెళ్తున్నారా అని. సంవత్సరం వర్షాలు పడకపోవడం నిజమే, కానీ వర్షాకాలం మొదలైంది కదా, ఖచ్చితంగా వర్షాలు పడతాయి. నాకు తెలిసి మిగిలిన వారు కూడా తమ తమ పొలాల్లో పనులు ప్రారంభించే ఉంటారు. ఓహో, అందుకే త్వరగా టిఫిన్ పెట్టు. అలాగేనండి. అవును, ఇవాళ ఏం వంట చేశావు? మీకు బాగా ఇష్టమని పెసరట్టు చేశాను. ఓ, అయితే ఆలస్యం ఎందుకు, త్వరగా వడ్డించు. ఇదిగోండి. ఆహా, ఇవాళ పెసరట్లు చాలా బాగున్నాయి. నీ చేతిలో ఏదో మాయముంది. ధన్యవాదాలండి. అవును విక్కీ, ఏడి? అదిగో వస్తున్నాడు చూడండి. ఒరేయ్ విక్కీ, ఎక్కడికెళ్ళావురా? నాకు వినాయకుడు అంటే బాగా ఇష్టమని నీకు తెలుసు కదా నాన్న. వినాయకుడిని చూడకుండా నేను అస్సలుండలేను, అందుకే గుడికెళ్ళి దీపం పెట్టొస్తున్నానా. ఇంత చిన్న వయసులో నీకెంత భక్తుందిరా, నువ్వు నిజంగా చాలా మంచోడివి. అవునండి, కొన్నిసార్లు నేను కూడా వీడి భక్తి చూసి ఆశ్చర్యపోతూ ఉంటాను. సరే, నేను పొలానికి వెళ్తాను. అలా రాజేష్ టిఫిన్ చేసి పొలానికి వెళ్తాడు. అరే ఏంటిది, ఎవరూ తమ పొలాల్లో పనులు ప్రారంభించడం లేదు? అలా రాజేష్ దారిని పోతున్న వారిని అడుగుతాడు. ఇదిగో మల్లయ్య, ఏంటి నువ్వు నీ పొలంలో పనులు ప్రారంభించడం లేదా? లేదు, ఆయన ఎందుకు మొదలు పెట్టాలి, వానలు పడవుగా. అరే వర్షాకాలం మొదలైందిగా, ఖచ్చితంగా వానలు పడతాయి. చూడు రాజేష్, నాకు ఈ వానలపై నమ్మకం లేదు, అందుకే నేను ఫ్యాక్టరీలో పనికి వెళ్తూ ఉన్నాను. అలాగే పొలంలో పని చేయడానికి కూలీలు కూడా అస్సలు సిద్ధంగా లేరు. నీ పని మొదలు పెట్టాలన్నా ఎవరు నీకు సహాయం చేయలేరు. అందుకే నా మాట విని నువ్వు కూడా వ్యవసాయం మానుకో. ఇక మల్లయ్య అలా మాట్లాడడంతో రాజేష్ చాలా బాధపడతాడు. వెంటనే ఇంటికి తిరిగి వెళ్తాడు. రాజేష్ ఇంటికి వెళ్ళగానే జమీందారు ఇంటికొస్తాడు. ఏంటి రాజేష్, ఎక్కడికెళ్ళావు? ఏం లేదయ్యా, ఇప్పుడే పొలం దాకా వెళ్ళొస్తున్నాను. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వ్యవసాయం మీద ఆశలు వదులుకోవా? అదేం లేదయ్యా. అదంతా సరేగాని, నాకు ఇవ్వాల్సిన 100,000 రూపాయలు ఎప్పుడిస్తున్నావు? అంటే నాకు కొంత సమయం కావాలయ్యా. చూడు రాజేష్, నీకు చాలా సమయం ఇచ్చాను, ఇప్పుడు నాకు నా డబ్బులు కావాల్సిందే. ఇవ్వకుంటే అప్పుడు చెప్తాను నీ పని. అలా జమీందారు అందరి ముందు రాజేష్ పై అరిచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాపం రాజేష్ చాలా బాధపడతాడు. బాధపడకండి, మనమేదో ఒకలాగా డబ్బులు ఏర్పాటు చేసే ప్రయత్నం చేద్దాం. అలా అందరూ ఆ రాత్రి బాధతో పడుకుంటారు. కానీ రాజేష్ మాత్రం బాధతో విషం తాగి చనిపోతాడు. పాపం ప్రియా విక్కీ చాలా ఏడుస్తారు. ఏంటండి, ఇంత అన్యాయం చేశారు, ఇప్పుడు నేను నా బాధని ఎవరితో చెప్పుకోవాలి, నన్ను ఎవరు ఆదుకుంటారు, విక్కీ భవిష్యత్తు ఏమవుతుంది అంటూ ప్రియా ఏడుస్తూ ఉంటుంది. విక్కీ ఒకరోజు వినాయకుని వద్దకు వెళ్తాడు. వినాయక, ఆనందం వచ్చినా బాధ వచ్చినా నేనెప్పుడు నీ వద్దకే వచ్చేవాణ్ణి. ఇప్పుడు మా కుటుంబం చాలా బాధల్లో ఉంది, మమ్మల్ని మీరే రక్షించాలి. అలా విక్కీ వినాయకుని వేడుకుంటాడు. వినాయకుడు విక్కీ బాధ చూసి కరిగిపోతాడు. ఒక కుర్రవాణి వేషంలో ఇంటికొస్తాడు. ఎవరు బాబు మీరు? నా పేరు వినాయక, నేను చాలా దూరం నుండి వస్తున్నాను. మీకొక పొలం ఉందని విన్నాను, కాస్త నాకు పనివ్వండి. పొలంలో వ్యవసాయం చేయడానికి మా ఆయన కూడా లేరు. మీ ఆయన లేకపోతే మీ అబ్బాయి ఉన్నాడుగా, ఆ బాబు నేను కలిసి పొలంలో వ్యవసాయం చేస్తాం. అవును, నేను కూడా ఈ అన్నతో కలిసి వ్యవసాయం చేస్తా. అయినా మీరు వ్యవసాయం చేస్తే మాత్రం ఏం లాభం చెప్పు, వర్షాలు ఎలాగో కురవవు. మీరేం బాధపడకండి, మేమిద్దరం కలిసి పనిచేసి చూపిస్తాం. అలా విక్కీ వినాయక కలిసి నేల మొత్తం దున్నుతారు. హఠాత్తుగా వర్షాలు పడడం మొదలవుతుంది. అన్నా, నేనిది అస్సలు ఊహించలేదు, అస్సలు వాన పడుతుందని నేను అస్సలు అనుకోనే లేదు, ఇదంతా నా వినాయకుడే చేశాడు. అలా వాన పడడంతో వాళ్ళిద్దరూ మరింత ఉత్సాహంతో పనులు చేస్తారు. అలా మొత్తం పని పూర్తి చేస్తారు. అలా వచ్చిన ధాన్యాన్ని అమ్మి డబ్బులు కూడా సంపాదిస్తారు. అన్నో, నువ్వే లేకపోతే నేను అస్సలు ఇంత డబ్బుని సంపాదించేవాణ్ణే కాదు, నువ్వు చాలా గొప్పవాడివి. అలా విక్కీ అనగానే వినాయకుడు అసలు రూపంలోకి వచ్చేస్తాడు. గణేశా, నువ్వా? స్వామి, ఇన్ని రోజులు మాతో పాటు ఉన్నది మీరేనా? విక్కీ, నీ బాధ కష్టం చూడలేక నేను కైలాసం నుండి నీకోసమే వచ్చాను. నిన్ను కష్టాల్లో నుండి కాపాడడానికి వచ్చాను. ఆత్మహత్య చేసుకోవడం నేరం,
ఇక ఎవ్వరూ అలాంటి పని చేయకూడదు. అలాగే స్వామి, నా కోసం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు స్వామి. అలా విక్కిని కాపాడి వినాయకుడు కైలాసానికి తిరుగు ప్రయాణం అవుతాడు. ఒక ఊరిలో ఉన్న వినాయకుడి గుడి దగ్గర ఒక ఏనుగు ఉండేది. చాలా మంచిది, ఎవరికి ఎలాంటి అపాయం తలపెట్టకుండా ఎవరు ఏ పని చెప్పినా బుద్ధిగా చేసేది. ఎవరు ఎన్ని పళ్ళు పెట్టినా సంతోషంగా తింటూ ఉండేది. ఊరి పక్కనే ఉన్న సెలయేరులో నుండి తొండంతో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసేది. ఆ తర్వాత ఎక్కడ పూలు దొరికినా వాటిని తీసుకొచ్చి వినాయకుడి ముందు పెట్టి భక్తితో పూజించేది. ఒకరోజు ఉదయాన్నే వినాయకుడి పూజకు ఆలస్యం కావడంతో గబగబ సెలయేరు దగ్గరికి వెళ్తూ, ఇందుకోసమే ఆ పిసనారి మల్లయ్య ఏదైనా పని చెప్తే చెయ్యాలనిపించదు, కాని చేసేదాకా ఒకటే అడుగుతూ ఉంటాడు. ఒక పండు పెడతాను, అరపండు పెడతాను, కొంచెం నా కిరాణా సామాన్లు ఇంటికి తీసుకెళ్లిరా అంటూ తెగ బతిమిలాడుతాడు. అసలే నాది జాలిగుండె, మల్లయ్య అలా బతిమిలాడితే ఒప్పుకున్నాను. ఇప్పుడు చూడు, నా వినాయకుడి పూజకు ఆలస్యమైంది అనుకుంటూ మరింత వేగంగా సెలయేరు దగ్గరికి వెళ్లి తను స్నానం చేసుకుని తొండంతో నీళ్లు పట్టుకుని తిరిగి వినాయకుడి గుడి దగ్గరికి వస్తుంది. తన తొండంతో తీసుకొచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తుంది. ఆ తర్వాత మళ్లీ అడవిలోకి వెళ్లి పూలు తీసుకొచ్చి వినాయకుడి ముందు పెడుతుంది. తొండంతో దండం పెడుతూ, స్వామి వినాయక, ఈరోజు పూజకు ఆలస్యమైనందుకు మన్నించాలి తండ్రి, ఇలా మరెప్పుడు జరగకుండా చూసుకుంటాను. ఇదంతా ఆ పిసనారి మల్లయ్య వల్లే జరిగింది స్వామి, ఈ ఒక్కసారికి నన్ను ఆ మల్లయ్యను మన్నించు తండ్రి అని వేడుకుని వినాయకుడి గుడి దగ్గర నుండి బయటకొచ్చి తనకు రోజు పళ్ళు పెట్టి బండరాయి వైపు చూస్తుంది. అక్కడ రెండు అరటి పండ్లు కనబడతాయి. వాటిని చూసి, పిసనారి మల్లయ్యలో కూడా కొంచెం మార్పు వచ్చినట్టుంది, ఎప్పుడు ఒక్క అరటి పండు మాత్రమే పెట్టేవాడు, ఈసారి రెండు పెట్టిపోయాడు అనుకుంటూ ఆ బండరాయి దగ్గరికొచ్చి ఆ రెండు అరటి పండ్లను తింటుంది. తన ఆకలి తీరదు, మరికొన్ని పళ్ళు కావాలి. ఈ రెండు అరటి పళ్ళతో నా ఆకలి ఎలా తీరుతుంది, ఇవి సరిపోవు, కాసేపు చూస్తాను. నా వినాయకుడి దగ్గరికి భక్తులెవరైనా రాకుండా పోతారా? వచ్చిన వాళ్ళు నేనిక్కడ ఉంటాను కాబట్టి నన్ను చూసి నాకొక పండు పెట్టకుండా వెళ్ళిపోతారా? లేదు కదా అని అనుకుంటూ ఆ గుడి చుట్టుపక్కల చూస్తూ, ఆ గుడికెవరైనా భక్తులొస్తున్నారా, తన కోసం ఏమైనా పళ్ళు తీసుకొస్తున్నారా అని గమనిస్తూ ఉంటుంది. ఎవ్వరూ అంతగా వస్తున్నట్టు, తనకు కావలసిన పళ్ళు తీసుకొస్తున్నట్టు కనబడరు, అనిపించదు. గుడి దగ్గర సమయం గడిచే కొద్దీ ఏనుగుకు ఆకలి పెరిగిపోతూ ఉంటుంది. కొంత సమయం గడిచిన తర్వాత ఏను తనకు తాను, ఇదొక మారుమూల పల్లెటూరు, ఇక్కడ కూలీ పండ్లు, వ్యవసాయ పండ్లు చేసుకునేవాళ్ళు, పశువులు కాచేవాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు. అందువల్ల ఇక్కడ అంతగా భక్తికి ప్రాముఖ్యత ఉండదని తెలిసి కూడా నేను వాళ్ళ కోసం ఎదురు చూడడం తప్పు నాదేలే. ఇంకా ఇక్కడే ఉంటే ఆకలికి కళ్ళు తిరిగి పడిపోయినా పడిపోతాను. తొందరగా అడవికి వెళ్లి అందిన పళ్ళని తినాలి, ఆకలిని తీర్చుకోవాలి అని అనుకుని పక్కనే ఉన్న అడవిలోకి వస్తుంది. అడవంతా తిరుగుతూ అక్కడక్కడ తన తొండానికి అందిన పళ్ళని తింటూ ఉంటుంది. అలా తిని తిని తన ఆకలిని తీర్చుకుంటుంది. అబ్బా, కడుపు నిండింది, ఆకలి తీరింది, ఇప్పుడు నా స్వామి దగ్గరకు వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. ఏదైనా సహాయం చేసి పెట్టమని ఎవరైనా వస్తే ఇప్పుడు కాదని చెప్పి పంపిస్తాను. పని కోసమైతే నేనున్నానని గుర్తుపెట్టుకుని నా దగ్గరకు వస్తారు. అరే, దానికొక కడుపు ఉంటుంది, ఆకలవుతుంది, తినడానికి ఏదైనా పెట్టాలి, మనకు అవసరం ఉన్నప్పుడు శ్రమ పడుతుందనే జ్ఞానం ఎవ్వరికీ లేకుండా పోయింది అనుకుంటూ అడవి నుండి గుడి దగ్గరికొస్తుంది. ఒక చెట్టు దగ్గర కళ్ళు మూసుకుని హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఒక పాప మైథిలి ఏనుగుతో ఆడుకోవాలని ఆ ఏనుగు దగ్గరికొస్తుంది. ఏనుగు పడుకుని ఉండడంతో, అలే, గజరాజు పడుకునున్నాడు కదా, ఇబ్బంది పెట్టడం ఎందుకులే, తను లేచాక ఆడుకుంటాను అని అనుకుని అక్కడి నుండి వెళ్తూ ఉండగా కళ్ళు తెరిచిన ఏనుగు మైథిలిని చూసి ఇలా అంటుంది, ఏంటమ్మా మైథిలి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు? ఏం లేదు గజరాజా, నాకు నీతో ఆడుకోవాలనిపించింది, అందుకే వచ్చాను. నువ్వు పడుకునుండడం చూసి ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి వెళ్ళిపోతున్నాను. అవును మైథిలి, బాగా ఆకలైంది, అడవికి వెళ్లి అన్ని పళ్ళను తిన్నాను, కడుపు కొంచెం ఇబ్బందిగానే ఉంది, నాకు కూడా ఇప్పుడు నిన్ను ఆడించాలని లేదు, మరెప్పుడైనా చూద్దాం సరేనా అని చెప్పడంతో మైథిలి అక్కడి నుంచి నిరాశగా వెళ్లిపోతుంది. దాంతో ఏనుగు కూడా బాధపడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున దాహంగా ఉందని నీళ్ల కోసం సెలయేరు దగ్గరికి వెళ్తుంది ఏనుగు. ఆ సెలయేరులో తనకు కావలసిన ఆహారం కోసం ఒక ముసలి మాటు వేసి ఒడ్డువైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఏనుగు రావడం గమనిస్తుంది.
ఏనుగు దాహం తీర్చుకుందామని సెలయేరుకు వెళ్ళగానే ముసలి ఏనుగు కాలును గట్టిగా పట్టుకుంటుంది. దాంతో ఏనుగు బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ వినాయక కాపాడు తండ్రి అని వేడుకోగాని వినాయకుడు సెలయేరు దగ్గర ప్రత్యక్షమై గజరాజా బాధపడకు భయపడకు నేను వచ్చేసాను కదా నీకు ఎలాంటి ప్రమాదం జరగనివ్వను అని చెప్పి తన శక్తితో ముసలి నుండి ఏనుగుని కాపాడుతాడు వినాయకుడు. ఆ గాయానికి నడవలేక ఇబ్బంది పడుతూ ఉండగా వినాయకుడు తన మహిమతో ఏనుగు గాయాన్ని మాయం చేస్తాడు. దాంతో గజరాజ సంతోషపడుతుంది. ఈ విధంగా నీ దర్శనం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది వినాయక. నువ్వు నా ప్రియమైన భక్త గజరాజువి. నువ్వు ఆపదలో ఉంటే నేను రాకుండా ఎలా ఉంటాను చెప్పు గజరాజ. మీరు బాగుంటేనే మేం బాగుంటాం. ఇక నీకు ఎలాంటి ఆపద రాదు. సంతోషంగా ఉండు అని చెప్పి వినాయకుడు మాయమైపోతాడు. ఇకప్పటి నుండి ఏనుగు మరింత సంతోషంగా జీవిస్తూ ఉంటుంది.